హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ అప్డేట్స్ ఆర్థిక లావాదేవీలు ఓ దారుణ హత్యకు దారితీశాయి ఐసీఎల్ సిమెంటు కర్మాగారం విశ్రాంత కార్మికుడు అరవై సంవత్సరాల బొలిసెట్టి కిరాతకంగా హత్య చేసి తల ఒక చోట పడేసి మొండెమును ఇంటి మరుగుదొడ్డి సమీపంలో పాతి పెట్టారు ఈ ఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో చోటు చేసుకుంది వెంకటరమణయ్య తన భార్య శ్యామలదేవితో కలిసి ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని మహాత్మానగర్లో నివాసం ఉంటున్నారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు ఆయన ఐసీఎల్ సిమెంట్ పరిశ్రమలో పనిచేసి పదవీ విరమణ పొందారు ఆ సమయంలో వచ్చిన నగదు మరికొంత కలిపి వడ్డీకి అప్పులు ఇచ్చారు మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్యకు ఇచ్చిన మొత్తం వడ్డీ కలిపి సుమారు ముప్పై లక్షల వరకు అయింది ఈ డబ్బు తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడిగారు దీంతో ఆయన రమణయ్యను కడతీర్చాలనుకున్నాడు చేసి ముండాన్ని ఆ ఇంటి ప్రాంగణంలోని మరుగుదొడ్డి సమీపంలో పాతిపెట్టారు తలను ఓ స్టీల్ డబ్బాలో ఉంచి చెరువు ఘాట్ వద్దకు తీసుకువెళ్లి అడవిలోకి విసిరేశారు రెండు రోజులుగా వెంకటరమణయ్య కనిపించకపోవడంతో ఆయన తమ్ముడు రామయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది